2023 नवंबर నెల 16 నుండి 30 వరకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం। ఈ వృశ్చిక రాశిలో బాగున్నటువంటి గ్రహాలు ఏమిటి అనేది ముందు మనం చూసుకోవాలి। వృశ్చిక రాశికి బాగున్నటువంటి గ్రహాలు ఏమిటో చూసుకుందాం। మనం ఏకాదశంలో కన్యలో శుక్రకేతువులు ఇద్దరు బాగున్నారు। ఏకాదశంలో శుక్రకేతువులు కన్యలో ఉన్నారు। ఏకాదశంలో ఏ గ్రహం ఉన్నా కూడా మంచి మేలు జరుగుతుంది। శుక్రుడు చాలా బలవత్తరమైనవాడు, కేతు అంతకంటే విపరీతమైన బలం గలవాడు। కేతుశిఖి ధ్వజో ధూమ్ర ఉత్పాతో బహురూపకృతై, కేతు చెడుగా ఉన్నప్పుడు చెయ్యరాని పనులని చేయిస్తాడు। జీవితంలో ఎప్పుడూ చేయకూడనటువంటి పనులు తెలిసి ఎప్పుడు కూడా ఇది చేయకూడదు, కనీసం ఈ తప్పుడు పని చేశాడు అన్న మాట వినకూడదు అనేటువంటి పని కూడా చేస్తాడు। కానీ బాగున్నప్పుడు ఎంతో కీర్తి ప్రతిష్టలు వచ్చే పనులు చేస్తాడు, అది జీవితంలో మర్చిపోలేనంత మంచి జరుగుతుంది। అటువంటి కేతువు ఏకాదశిలో ఉండటం చాలా విశేషం। అటువంటి కేతువు శుక్రుడు కేతువు ఇద్దరు కూడా ఏకాదశిలో ఉన్నారు। శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం అని, శుక్రుడి వల్ల వివాహం భోగం, భోగం అంటే సుఖంగా ఆనందంగా ఏ లోటు లేకుండా సంతోషంగా బ్రతకటమే భోగస్థానంచ వైభవం అని చెప్తుంది। కేతువు శుక్రుడు ఇద్దరు కూడా చాలా బాగున్నారు కాబట్టి మిగతా 8 గ్రహాలు ఏమీ చేయలేవు అని మాత్రం అనుకోవాల్సిన అవసరం ఉన్నది। అయితే అంత మాత్రం చేత అశ్రద్ధ చేయకూడదు। చెప్పులు వేసుకున్నాం, ముళ్ళల్లో పోతున్నాం, చిన్నగా వెళ్ళాలి కానీ గట్టిగా తొక్కితే చెప్పుల నుంచి కాలు లోపలికి కూడా ముళ్ళు దిగుతుంది। కాబట్టి గ్రహాలు అవి సక్రమంగా ఉంటే అనుగ్రహిస్తాయి, ఆ గ్రహాలు బాగుండకపోతే ఆ తీసేస్తే గ్రహం అవుతుంది, ఆగలిపితే అనుగ్రహం అవుతుంది। కాబట్టి అటువంటి గ్రహాలను కనిపెట్టుకొని చూడాలి। శుక్రుడు బాగుండటం చేత వివాహాది శుభకార్యాలు, లక్ష్మి తన ఇంటికి లక్ష్మి వస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కేతు వల్ల జ్ఞానం కలుగుతుంది, ఎంతో మంచి పనులు చేస్తాం। మంచి పనులు అంటే జీవితంలో ఉపయోగపడేటువంటి మంచి పనులన్నీ కూడా చేసుకుంటానికి చాలా మంచి అవకాశం ఈ వృశ్చిక రాశికి ఉన్నది అని చెప్పాలి। అయితే ఈ వృశ్చిక రాశి ఎటువంటిదంటే, వృశ్చిక రాశి యొక్క లక్షణం ఎట్లా ఉంటుంది అంటే అందరితో మిత్రత్వాన్ని చేకూర్చేటువంటిది వృశ్చిక రాశి। ఈ వృశ్చిక రాశికి దాదాపు శత్రుత్వం అనేది ఎవరి మీద ఉండదు కాబట్టి అందరితో మంచిగానే ఉంటుంది। ఈ వృశ్చిక రాశి యొక్క లక్షణం శత్రువును కూడా ప్రేమించేటువంటి మనస్తత్వం వృశ్చిక రాశికి ఉన్నది కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శత్రుత్వం ఎవరి మీద ఉండదు కాబట్టి మిగతా గ్రహాలకు కూడా శత్రుత్వం ఉండదు, అయితే పూర్తిగా నష్టపరుస్తాయి అని చెప్పడానికి వీల్లేదు। అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే రవి కుజ బుధులు ద్వాదశంలో వ్యయంలో ఖర్చు పెట్టే స్థానంలో ఉన్నారు। కుజుడు ఖర్చు పెట్టే స్థానంలో ఉన్నాడు, బుధుడు రవి ముగ్గురు కూడా ఖర్చు పెట్టే స్థానంలో ఉన్నారు। శని అర్ధాష్టమంలో ఉన్నాడు, అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని వల్ల ఏమిటంటే మనిషికి కష్టమైనటువంటి సమయం, మరి యాక్సిడెంట్ అవ్వటానికి వీలుంది, అనవసరమైన వ్యాధులు రావటానికి వీలుంది, నడుస్తూ కాలు జారిపడి కాలు ఇరిగిపోవడం కూడా జరగచ్చు, చిన్నగా జారిపడ్డాం కదా ఇరిగిందంటే నమ్మటానికి వీల్లేదు, అంటే బాగున్న టైంలో అట్లా ఉంటుంది। రాహువు గురువు బాగాలేరు, గురువు నీచబడి ఉండటం కూడా చాలా ఇబ్బందికరం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే 6 గ్రహాలు బాగాలేవు, 2 గ్రహాలు బాగున్నాయి, అందువల్ల ఏం చేయాలంటే రవికి 6000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి, కుజుడికి 7000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి, బుధుడికి 15000 జపం చేయించుకొని పెసల్ దానమివ్వాలి. శనికి 19,000 జపం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. రావుకి 18,000 జపం చేయించి మినుగులు దానం ఇవ్వాలి. గురువుకు 16,000 జపం చేయించి శనగలు దానం ఇవ్వాలి. ఇది ఈ గ్రహాలకి చేయవలసిన పని. ఇది అయితే ఈ రాశివాడు ఏం చేయాలి? కార్తీక మాసం రాబోతున్నది కాబట్టి ఈ కార్తీక మాసంలోనే ఈ నవంబర్ నెల వస్తుంది కాబట్టి ముందు ఈ కార్తీక మాసం ఈశ్వరుడికి ప్రీతి అయినటువంటిది. అదే కాదు, ఈశ్వరుడికి ప్రీతి కలుగ చేయాలి అంటే విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో, రాముడిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఇష్ట కోరికలన్నీ కూడా ఈశ్వరుడు తీరుస్తాడు. కాబట్టి విష్ణువుని, శివుణ్ణి కూడా పూజించేటువంటి మంచి రోజులు అని చెప్పాలి. శివుణ్ణి పూజించినాకంటే విష్ణువుని పూజిస్తే ఈశ్వరుడు వాళ్ళ కోరికలు తీర్చేస్తాడు. అట్లా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళటం, శివాలయంలో ప్రదక్షిణ చేయటం. ఈశ్వరాభిషేకం చాలా విశేషమైంది. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి ప్రతిరోజు గోత్రనామాలతో అభిషేకం చేయించుకుంటే మంచిది. అట్లా చేయించుకోలేని పక్షంలో ప్రతిరోజు ఈశ్వరుడికి అర్చకుడు అభిషేకం చేస్తాడు. ఆ సమయాన్ని దగ్గర చూసి అభిషేక తీర్థం తీసుకోవటం, ఈ గ్రహాలు జపాలు చేసుకోవటం, దానాలు ఇవ్వటం చేయాలి. తర్వాత ఎప్పుడూ కూడా కంటికి తగిలే ముళ్ళు కనిపెట్టి తిరగమని అర్థం. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఈ నెల ఉండటం, ఈ 15 రోజులు అంటే 16 నుండి 30 వరకు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఎప్పుడు కూడా అనవసరమైన పనులకు వెళ్ళొద్దు, అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. ఏదో ఊరికినే తీరికగా కూర్చొని ఎవరితోటో బాతాకాన్ని చేయటానికి వెళ్ళొద్దు. కాబట్టి అట్లా వెళ్ళినట్లయితే కొత్త సమస్యలు కొనుక్కున్న వాళ్ళు అవుతారు. యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది. ఎవరో పిలిస్తే వాళ్ళ బండ్లు ఎక్క వెళ్ళటం కానీ ఇట్లాంటివి జరగకూడదు. బండ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళటం చాలా అవసరం. ఏమాత్రం జాగ్రత్తగా మనం ఉన్నా కూడా ఎవడో వచ్చి మనల్ని గుద్దేటువంటి సమయం కాబట్టి ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించడం చాలా మంచిది. కాబట్టి ఈశ్వరార్చన చేసినా, ఈ గ్రహాలు శాంతి చేసుకున్నా మీ ఇష్ట కోరికలను కూడా నెరవేరుతాయి. అదిగాక రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడి ఉన్నాయి. గురువు ఒక్కడే బయటపడ్డాడు కాబట్టి కాలసర్పదోషం. వివాహాది శుభకార్యాలు చేయాలంటే జాతక చక్రం వేయించుకొని జాతకం చూసుకొని పెళ్లి చేసుకోవాలి. ప్రేమ వివాహాలు సొంత నిర్ణయాలు తీసుకుంటే వెంటనే వివాహాది సంబంధాలు చెడిపోతాయని చెప్పాలి. కాబట్టి జాగ్రత్త చాలా అవసరం. ఇది చెప్పింది బాగా గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తే మీకు ఎటువంటి నష్ట కష్టాలు మాత్రం ఉండవు. మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది అన్ని రాసుల వాళ్ళు మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు అందరూ గ్రహించి ఆచరించాల్సిన పని, చాలా విశేషమైన పని ఉన్నది. అది ప్రతి రాశికి కూడా ఉపయోగపడేదే తప్పితే వేరే కాదు. మరి అక్టోబర్ 30 వరకు గురువు నీచలో ఉన్నాడు. గురు చండాల యోగం. అక్టోబర్ 30 వరకు గురు చండాల యోగం. తర్వాత నవంబర్ 1 నుండి డిసెంబర్ 30 వరకు గురువు నీచలో పడ్డాడు. ఇంతకుముందు గురు చండాల యోగం, ఇప్పుడు గురువు నీచ. దీనివల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గురువు బాగుండకపోతే ఎవరం ఎందుకు పనికిరాం. అసలు గురువే గ్రహస్థానాల్లో గురువు పూర్తిగా బాగాలేదు. అందువల్ల మనం ఏంటి, ఈ గురువుని గురించి సమస్య ఎక్కువగా వస్తూ ఉన్నది. నీ జాతకం అంతా బాగుందయ్యా అని చెప్తాం, అన్ని రకాలుగా బాగుంది. ఎక్కడో చోట పేచీ వస్తూనే ఉంటుంది. పెళ్లి చేస్తున్నాం, పెళ్లి దగ్గర పేచీ వస్తుంది, ఉద్యోగంలో పేచీ వస్తుంది, వ్యాపారంలో పేచీ వస్తుంది. డబ్బులు మన దగ్గర డబ్బులు ఉంటాయి, మన డబ్బులు మాత్రం మనం ఇవ్వటానికి అవసరం ఇవ్వాలంటే టైముకి అందవు. భార్యాభర్తల మధ్య కలహాలు, మరి ఇట్లాంటి సమస్యలు ఎంతో జీవితం మొత్తం కూడా సమస్య లేకుండా కలిసి జీవించేటువంటి వాళ్ళు భార్యాభర్తలే కాదు, మిత్రులు, స్నేహితులు, వీళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళ వల్ల వస్తుంది, తండ్రి కొడుకుల వల్ల వస్తుంది, తల్లి కొడుకుల వల్ల వస్తుంది. దీనివల్ల మనోవేదన బాగా పెరుగుతుంది. ఇవన్నీ దేనికి వస్తుంది? గురు నీచం, గురు చండాల యోగం. ఈ యోగాల వల్లే మనకు సమస్యలు ఎక్కువైపోయినాయి. ఇది డిసెంబర్ 30 వరకు కూడా బాగాలేదు ఈ టైం. కాబట్టి ప్రతివాళ్ళు కూడా ఓర్పు చాలా అవసరం. ప్రతివాళ్ళు కూడా గురువు యొక్క జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వటం. తర్వాత గురువు వల్ల ప్రభావం ఇబ్బంది ఉంటుంది కాబట్టి శనగలు లాంటివి దేవాలయాల్లో ప్రసాదాలు చేయించడం. తర్వాత ఎవరి వృత్తిరీత్యా వాళ్ళ గురువును వాళ్ళు పూజించడం. ఎవరి వృత్తి ఉందో ఆ వృత్తి నేర్పిన వాడు, చేతి పని నేర్పిన వాడు కూడా గురువే. విద్య చెప్పిన వాడు గురువు గారు, అది కూడా ఒక విద్యే. అట్లాగే గురువును పూజించడం. అట్లాగే శనగలు నానపోసి సూదితో గుచ్చి గురువుకి మెడలో దండలాగా వేసి గురువుని పూజించడం, ఇవన్నీ కూడా చాలా అవసరం. గురువు ఎట్లాంటి వాడో చెప్తా వినండి. శిష్యుడు ఎంత మూర్ఖుడైనా సరే 1,00,000 సార్లు చెప్పైనా సరే వాడిని బాగు చేయటానికి చూస్తాడు. శిష్యుడు మాత్రం గురువు చెప్పిన కొద్దీ వాడికి విసుగు ఎక్కువైపోయి సోది చెబుతున్నాడు, ఎప్పుడు వదులుతాడా అనేటువంటి స్థితిలో శిష్యుడు ఉంటున్నాడు. కానీ గురువు మాత్రం విసుక్కోడు. అటువంటి గురువు మనకు చాలనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ గురువుని గురించి ప్రతివాడు కూడా గురువుకి జపం, శనగలు దానం, శనగలు ప్రసాదం, శనగలు దానం, దారం పెట్టి నానబెట్టి దారం గుచ్చి శనగలు గురువు మెడలో వేయటం, ఎవరి గురువును వాళ్ళు పూజించడం. ఈ సంవత్సరం డిసెంబరే కాదు, దాదాపుగా నేను చెప్పబోయేది ఏప్రిల్ మే నెల వరకు కూడా సమస్యలు బాగా ఎక్కువగా ఉండే లక్షణాలు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే శోభకృతునామ సంవత్సరం అన్నారు. శోభ కాదు క్షోభ అవుతుంది. వాళ్ళ శోభకృతి కాదు క్షోభకృతి అనుకోవాలి మనం. అందువల్ల మనం సంతోషంగా ఉన్నాం అనుకుంటాం, కానీ లోపల మాత్రం పెద్ద సముద్రం ఉంటుంది. ఈ గ్రహాన్ని పూజించడం, మీ యొక్క జాతకాలు చూపించుకోవటం, రాశి కానీ జన్మ లగ్నరీత్యా కానీ సాముద్రికం ద్వారా కానీ మీ జాతకాలు చూపించుకోవడం. తర్వాత ఏమిటంటే సంపాదన సంగతి అట్లా ఉంచండి. సంపాదించింది పోగొట్టుకోకుండా ఉండాలి, ఉన్నది నిలబెట్టుకోవాలి. తర్వాత ఎటువంటి సమస్యలైనా జాగ్రత్తగా తీర్చుకోవాలి. ఓర్పు, దైవచింతన, మీ జాతకం చూపించుకోవడం, మీ జాతకరీత్యా మీ యొక్క సమస్యల్ని పూర్తిగా చూసుకోవటం. మరి ప్రేమ వివాహాలు ఇట్లాంటివి కాకుండా అన్నీ కూడా తెలుసుకొని చేసుకోవడం చాలా అవసరం. తారీఖు, నెల, సంవత్సరం, టైము అవి సుమారుగా ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు సాముద్రికం ద్వారా కూడా మీ జాతకం చెప్పబడుతుంది. ఇంకా మీకు ఎటువంటి దోషాలకైనా దానికి తగినటువంటి కార్యక్రమాలు చేయించి మీ దోషాలు పోవటానికి తగినటువంటి పూజలు మా ద్వారా చేయించడం జరుగుతుంది. కాబట్టి మీరు అవసరం ఉంటే సంప్రదించవలసిందిగా చెప్పడం జరుగుతుంది. ఒక్క విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాలి అని అనుకున్నాను. అది దాదాపు అందరూ కూడా ఆలకించి బాగా మనస్సు పెట్టి వినాల్సింది. జ్యోతిష్యం అంటే జ్యోతిష్యం అంటే జ్యోతి అంటే వెలుగులో ఏదైనా కనపడుతుందో చూడగలం, అది జ్యోతిష్యము అయింది. జ్యోతిష్యం అంటే దానికి ఉదాహరణ ఏం చెప్పాలి? చీకట్లో ఒక ఒత్తి వెలిగిస్తే వెలుగులో అన్నీ ఎట్లా చూడగలుగుతామో అట్లా చూచి చెప్పగలిగింది జ్యోతిష్యం. అయితే జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా అంతుబట్టనటువంటిది. ఎంత చదివినా కూడా ఇంకా చదవాల్సింది ఉంటుంది. అట్లాగే సాముద్రికము, సముద్రం అవతల ఒడ్డెట్లా కనపడదో సాముద్రికం కూడా అంతులేదు. జ్యోతిష్యము అంతులేదు, సాముద్రికం కూడా అంతులేదు. జ్యోతిష్యం ఏంటి? ఒత్తి వెలిగిస్తే ఆ వెలుగు ఎంతవరకు ఉంటుందో అంతవరకే మనం చూసి చెప్పగలుగుతాం, కానీ అవతల చెప్పలేము. అట్లాగే సముద్రం కూడా అవతల ఒడ్డును చూడాలంటే చూడలేము. అట్లాగే సాముద్రికంగా కానీ సాముద్రికం కానీ జ్యోతిష్యం కానీ అంతా నేనే చెబుతాను, నా వల్లే అవుతుంది అని అనుకునేవాడు వ్యర్థుడు అని చెప్పాలి. అయితే అట్లాంటప్పుడు జ్యోతిష్యం లేదా అంటే జ్యోతిష్యం మాత్రం ఉన్నది. జ్యోతిష్యం ఎట్లా ఉంది అంటే దైవ బలం కలిగి చెప్పాలి. దైవబల సంపన్నుడైన వాడి నోటి నుంచి ఆ సరస్వతి తాండవించి అది మన చేత చెప్పిస్తుంది. అది నేను చెబుతున్నాను జ్యోతిష్యం అనుకోవటం అంతా తెలివి తక్కువతనం ఇంకోట్లేదు. జ్యోతిష్యం అంతా నాకే తెలుసు అనుకున్నంత తెలివి తక్కువతనం ఇంకోట్లేదు. కాబట్టి చెబుతూ ఉన్నాను నేను. చాలామంది బాగుంది అనుకుంటున్నారు, బాగుంది అని కూడా నాకు చెబుతున్నారు. అయితే అది దైవ బలం, భగవంతుడి దయ, దైవానుగ్రహంతో చెప్పడం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. నేను చెబుతున్నానని మాత్రం అనుకోవట్లేదు. అయితే గ్రహస్థితి ఎట్లా ఉన్నా కూడా భగవద్ అనుగ్రహంతో చెప్పేటువంటి మాటలు అన్నీ మంచిగా జరుగుతాయి అనే ఉద్దేశంతో జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది.